హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు ఎంతో స్పైసీగా ఉండే క్రిస్పీ కార్న్ లేదా మసాలా కార్న్ని మనం ఇంట్లోనే ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు బౌల్లో వాటర్ పోసి అందులో కార్న్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్నాక మూత తీసి ఇప్పుడు ఇవి ఒకసారి ఉడికాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ మొత్తం వడగొట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలను తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 స్పూన్ కారం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కార్న్ వేసి వీటిని కూడా ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం ఉప్పు మొత్తం కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం గరం మసాలా పెప్పర్ పౌడర్ వేయటం వల్ల మనకి వెరీ స్పైసీగా వస్తుంది. ఈ క్రిస్పీ కార్న్ని మన పిల్లలకి ఈవినింగ్ పర్ స్నాక్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా మొత్తం అయిన తర్వాత దీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ బద్దని పిండుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది. ఈ క్రిస్పీ కార్న్ని వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ మనం చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ లేదా మసాలా కార్న్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.